కరప్షన్ అధ్యక్ష. ఈరోజు నిజంగా చెప్తున్నాం అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో అధ్యక్ష కలెక్టర్లకి ఎస్పీలకి ఒక క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎవరైనా కానీ, మా మంత్రులైనా కానీ, మా ఎమ్మెల్యేలైనా కానీ కరప్షన్కి ఎవరు కూడా సహకరించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే గతంలో గత ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ దీంట్లో మా కార్యకర్తల్ని కాపాడండి, మా నాయకుల్ని బాగా చూసుకోండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఒకవైపు అయితే, ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, కరప్షన్ కి సహకరించాల్సిన అవసరం లేదు, ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా కానీ మీ దగ్గరికి కరప్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా పని చేయొద్దు అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రోజు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అనేక కార్యక్రమాల్లో క్యాబినెట్ మీటింగ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కరప్షన్ చేస్తే సహించేది లేదు అని చెప్పి, కరప్షన్ చేస్తే అది మంత్రులైనా కానీ ఎవరైనా కానీ పీకి పారేస్తానని చెప్పి సగర్వంగా చెప్పిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు ఆయన కింద అట్లాంటి ముఖ్యమంత్రి కింద మంత్రులుగా పనిచేసేదానికి, శాసనసభ్యులుగా ఇట్లాంటి సభలో ఉండేదానికి కూడా గర్వంగా తలెత్తుకో ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, 6 నెలలు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈ రోజు కనీసం కరప్షన్ అలిగేషన్ వేసే దమ్ము కూడా ఈ రోజు అవుతున్న ప్రతిపక్షానికి లేదు అంటే, ఈ రోజు ఎట్లాంటి చిత్తశుద్ధితో ఈ రోజు మా పరిపాలన ఉందని చెప్పేదానికి ఈరోజు ఇంతకన్నా నిదర్శనం లేదని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు కరప్షన్ మీద ఏదైతే కరప్షన్ మీద ఈ రోజు ఏదైతే కరప్షన్ ఉక్కుపాదం మోపాలని చెప్పి 1440 అనే కాల్ సెంటర్ తీసుకొచ్చి, ఎందుకంటే ఈరోజు అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు పేదవాడు అధ్యక్ష, గతంలో అధ్యక్ష జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ తీసుకోవాలన్నా లంచం, ఇల్లు తీసుకోవాలన్నా లంచం, కార్యక్రమం ఏ పై ఇది కావాలన్నా లంచం, లంచం 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 తప్ప జన్మభూమి కమిటీలు ఇంకోటి లేదు అధ్యక్ష. అందుకే ఆ జన్మభూమి కమిటీలో లంచం లంచం బట్టే ఈ రోజు 23తో మిగిలేరని చెప్పి రోజు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కానీ నేరుగా పేదవాడికి వెళ్ళాలా, నేరుగా కూడా ఎక్కడ కూడా అవినీతికి తగలేకుండా ఎవరైనా సరే నేరుగా వెళ్తే పని చేసుకునే విధానం ఉండాలని చెప్పి గ్రామ సెక్రటేరియట్ నుంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడా కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పి తీసుకొస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈరోజు అదే విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ ఇందాకే చెప్పాను అధ్యక్ష, 100 కోట్ల పైన ఈరోజు ఏ కాంట్రాక్టర్ అయినా కూడా అధ్యక్ష, ఈరోజు మేము చూస్తున్నాం వర్క్లు వేసేదానికి ఎక్కడా షరతులు లేవు. ఎవరైనా కూడా జ్యుడిషియల్ ప్రివ్యూలో మాకు ఇట్లాంటి సంబంధించింది కావాలి అంటే ఒక జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాతే టెండర్లకు వెళ్తుంది. ఇంత క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఒక జస్టిస్ని, రిటైర్డ్ జస్టిస్ని వేసి, బి శివశంకర్రావుని వేసి ఒక టెక్నికల్ టీమ్ని అటాచ్ చేసి భారతదేశంలోనే ఎక్కడైనా చేశారు అధ్యక్ష? ఎక్కడా లేదు అధ్యక్ష. ఎక్కడ సిండికేట్కి కానీ, ఎక్కడ రింగ్కి కానీ, ఎక్కడ ఏమీ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ఈరోజు జ్యుడిషియల్ కమిటీ ప్రివ్యూతో ఈరోజు వస్తున్నాయి. ఇది ఈ భారతదేశంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఈరోజు ఏదైతే ఆఖరికి అధ్యక్ష, ఈరోజు ఎవరైనా కానీ అవినీతి ఎక్కడైనా కరప్షన్ కోసం వెళ్ళినా, ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళినా, కరప్షన్ ఎవరైనా అడిగినా కూడా ఈరోజు 1440 అనే నంబర్కి ఫోన్ చేస్తే ఏదైతే ప్రతిదీ కూడా ఒక డేటా సిస్టంలోకి రావటం, దానికి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి ఏసీబీ అధికారులకు వెళ్ళటం, ఏసీబీ అధికారులకు వెళ్ళిన తర్వాత పూర్తిగా 15 రోజుల లోపలే దాన్ని పూర్తిగా న్యాయం చేసే కార్యక్రమం కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూడా ఎక్కడా దేశంలో ఎక్కడో కూడా లేదు అధ్యక్ష. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా పూర్తిగా కూడా అధికారులకు కూడా ఎక్కడైనా కూడా లాగిన్ చేసుకునే అవకాశం, ఎక్కడైనా కూడా ఇది చేసుకునే అవకాశం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వాళ్ళతో ఒప్పందం కూడా చేసుకోవటం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఏదైతే రెవెన్యూ కానీ మున్సిపాలిటీలో కానీ అనేక ఏదైతే డిపార్ట్మెంట్స్లో చిన్న చిన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎక్కువ కరప్షన్ జరుగుతూ ఉందో అవన్నీ కూడా అధ్యయనం చేసి అది పూర్తిగా ఫిబ్రవరి కల్లా కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే దానివల్ల ఈరోజు ఎక్కడ మనం ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి కరప్షన్ ఏ విధంగా తగ్గించాలా, అది సెక్రటేరియట్స్, ఈరోజు మన వాలంటీర్స్ ఏదైతే ప్రెస్టీజ్గా తీసుకున్నామో దాంట్లో కూడా ఏమైనా ట్రైనింగ్ చేసి ఎక్కడైతే అవినీతి పూర్తిగా తగ్గించాలా అని చెప్పి ఈరోజు ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్తో ఈరోజు ఒప్పందం కుర్చుకున్న
కుదుర్చుకున్న ప్రభుత్వం మంది అధ్యక్ష. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఒక ట్రాన్స్పరెన్సీ కానీ కరప్షన్ కానీ తీసుకు వెళ్తూ ఒక ఈరోజు భారతదేశం అనే అధ్యక్ష ఖచ్చితంగా చెప్తున్నా అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారిని ఫాలో అయ్యే రోజు ఇంకా స్టార్ట్ అయింది అధ్యక్ష. ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని చర్చించుకునే రోజులు వస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవుతా ఉన్నారు అధ్యక్ష. ఇదే కాకుండా డెవలప్మెంట్ మీద కానీ అన్నీ కూడా ఏదైతే ఐఐఎంతో ఈరోజు ఒప్పందం కుదుర్చుకుందో ఫిబ్రవరి నుంచి కూడా దాన్ని అమల్లోకి వస్తుంది అధ్యక్ష. ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం అధ్యక్ష, ఈరోజు జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్, ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష, నిజంగా ఈరోజు తీసుకుంటే ఈరోజు భారతదేశంలోనే ఇవన్నీ కూడా అధ్యక్ష. ఈరోజు సినిమాల్లో చూస్తుంటాం అధ్యక్ష, సినిమాకి వెళ్ళినప్పుడు ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి అధ్యక్ష. కరప్షన్ మీద సినిమా తీసిన ఏమన్నా రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్న అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ అధ్యక్ష బాగా తీసుకుంటే ఆ సినిమాలన్నీ కూడా బాగా హిట్ అవుతున్నాయి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, జనాలందరూ కూడా ఈ లంచం ఎప్పుడు పోతుంది, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు, ఇవి వస్తాడా రాడా, ఇవన్నీ సినిమాల్లోనే తప్ప నిజ జీవితంలో జరగవు అనుకొని ఊహించుకొని దాదాపు మరి 7-8 ఫిలిమ్స్ చూసుంటారు అధ్యక్ష లాస్ట్ 7-8 ఇయర్స్. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అనుకున్నారు, కానీ అధ్యక్ష కళలో కూడా నాకు తెలిసి అధ్యక్ష నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాలలో ఎన్నో సంవత్సరాలు చూసి 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 ఇట్లాంటి ముఖ్యమంత్రి వస్తాడా 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 అని అనుకోవటం తప్ప, ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తాడని మాత్రం ఎవరు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే యు హ్యావ్ సీన్ అధ్యక్ష, ఈరోజు మీరు అన్ని సినిమాలు చూసినా కూడా అధ్యక్ష, ఎడ్యుకేషన్ మీద తీసుకుందాం అధ్యక్ష, నోబడి వుడ్ హ్యావ్ థాట్ ఇట్లాంటి ఒక రిఫార్మ్ తీసుకొస్తాడు, ప్రతి బిడ్డను చదివించేదానికి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తాడు, వాళ్ళని బడికి పంపిస్తాడు అని చెప్పి ఎవరు ఊహించుంటారు అధ్యక్ష. అది ఇక్కడ చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చాలా సినిమాలు చూస్తుంటాం అధ్యక్ష, ఇందాకే ఎంత పెద్ద చర్చ జరిగింది మహిళా తల్లుల బిల్లు మీద, రేప్ చేసినా కన్నెత్తి చూడాలన్నా డైలాగులు చాలా మంది చెప్తారా అధ్యక్ష, బయట కూర్చొని కళ్ళు పెరికేస్తాం, కళ్ళు తోడేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, కానీ ఆచరించే దమ్ము మాత్రం ఒక్కడికే ఉంటుంది అధ్యక్ష, అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. చాలా సినిమాలు కూడా చూసాం అధ్యక్ష, ఇప్పుడు అంతలాంటి బిల్లు కూడా ఈరోజు ఎవరైనా కానీ రేప్ చేస్తే నిలువున ఉరేయమని చెప్పి అట్లాంటి చట్టం కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అనేక కార్యక్రమాలు ఏదైనా కూడా కరప్షన్ గురించి కానీ ఈరోజు చూసినా కూడా అధ్యక్ష, ఇట్లాంటి స్పాట్ డిసిషన్స్ కానీ ఒక బోల్డ్ డిసిషన్స్ కానీ తీసుకునే ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు చెప్పుకోగలుగుతున్నాము అంటే ఈరోజు మనందరం కూడా సాక్షాత్ చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చెప్తున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు గతంలో దివంగత రైతు రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష, జగన్ అన్న ఎప్పుడు అంటూ ఉంటాడు బయట రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేశారు 4 అడుగులు నేను వేస్తానని, 2 కాదు 4 కాదు అధ్యక్ష, ఈ భారతదేశం గర్వపడే విధంగా 100 అడుగులు లెక్క పెట్టుకోలేని అన్ని అడుగులు మా ముఖ్యమంత్రి గారు వేశారని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు కానీ 6 నెలలైనా కనీసం అధ్యక్ష, ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, కనీసం ఈరోజు మా ప్రభుత్వం మీద ఏ ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు ఒక్క కరప్షన్ అలిగేషన్ వేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ, మా ముఖ్యమంత్రి గారు వీఆర్ క్లియర్ ట్రాన్స్పరెంట్, అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం, ప్రతి ఒక్కరూ కూడా మా ముఖ్యమంత్రి గారి ఒక స్థాయిని మా ముఖ్యమంత్రి గారు అనుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా మేము అందరం కూడా సైనికులుగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నా ఒక నిర్ణయం తీసుకున్నా ఈరోజు కొన్ని 100,000 మంది 1,00,000 మంది ప్రజల ముఖాలలో ఆనందం చూసేదానికి సంతోషం చూసేదానికి ఏదైతే చేస్తూ ఉన్నాడో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దానికి అడుగులు ముందుకు వేస్తాం. భారతదేశంలోనే కరప్షన్ని ఇంకా కూడా అట్టడుగు స్థాయిలో కూడా తీసేదానికి మా వేసే ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలా, ఇంకా కూడా పేద ప్రజలకు ఇది నిండు 100 ఏళ్ళు బాగుండాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఆ 1,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో టెండర్లో కానీ అనేక రకాల్లో ఉన్నాయి, అన్నీ కూడా ఈరోజు వాళ్ళు చేసి ఉన్నట్టు అనేక సంక్షేమ పథకాలు బాగుండేవి, అవి కూడా తొందరలోనే కక్కిస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను అధ్యక్ష.